నేను ఒక్కడే కోరుకుంటున్నా, చిరంజీవి గారి దగ్గర మీరు మాటిచ్చారు, మహేష్ బాబు గారి దగ్గరికి వెళ్ళి, అప్పుడు నరేష్ గారు కూడా ఉన్నారు, నో డౌట్ అండర్స్టాండింగ్స్ బాగున్నాయి మా ఇద్దరికి, ఇప్పుడు ఒకటే దండ ఒకటే షాలువులో ఉండేవాళ్ళు, ఉన్నప్పుడు మహేష్ బాబు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన చేస్తన్నారు, మహేష్ బాబు గారికి చాలా థ్యాంక్స్, అలాగే నమ్రత గారు పాపం. తర్వాత అది ఎందుకు చెడిపోయిందో అన్నది ఇండస్ట్రీ మొత్తం తెలుసు. నేను అనేది ఏంటంటే రావాల్సింది 2 కోట్లు ఎంతో రాలే, తర్వాత చిరంజీవి గారి దగ్గర చెప్పారు ఆ మహేష్ బాబు గారి ప్రోగ్రామ్ నేను చేస్తాను అని. 4 నెలలైంది ఇంతవరకు ఆ ప్రోగ్రామ్ చేయలే. మీ ప్రెస్ ఎదురకుండా నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఇంకో 3 నెలలు టైం ఇస్తా, వెళ్ళి అమెరికాను ఎక్కడికి వెళ్తారో మహేష్ బాబు గారిని ఎవరినో తీసుకెళ్ళి 1-2 కోట్లు తీసుకొచ్చి పడేది, నేనే వచ్చి మీకు దండేస్తాను, శభాష్ మీరు సూపర్గా చేశారు అని. అంతేగా నాకు కావాల్సింది ఏంటంటే మూవీ ఆర్టిస్టేషన్లో పన్ను ఉంటే పేదోళ్ళకి పనికొస్తుంది, వాళ్ళకు సింగిల్ బెడ్రూమ్ ఇల్లు లేకుండా 15-20 మంది ఉన్నారు, వాళ్ళకి ఏమన్నా చేయొచ్చు. ఒకటి మాత్రం నేను చిరంజీవి గారికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి ఈ క్షణంలో, ఎందుకంటే నా గురించి శివాజీ నువ్వు పడుతున్న కష్టం చూశాను, అంటే మరి ఇక్కడ చెప్పొచ్చో చెప్పకూడదో నాకు తెలీదు, కేటీఆర్ గారితో నేను మాట్లాడి సైట్ ఇప్పిస్తాను, నీ ప్రాసెస్లో నువ్వు ఉండు అని వితిన్ 24 అవర్స్లోన కేటీఆర్ గారితో ఆయన మాట్లాడటం జరిగింది. అప్పుడు మనకి ఈ ఎలక్షన్లు ఇవ్వచ్చు ఇక్కడ, ఆ ఎలక్షన్ రావటం వల్ల డిలే అయింది, కానీ నా బ్యాడ్ లక్ ఆ సైట్ కూడా వచ్చేస్తుంటే అది నా కళ సహకారం అయ్యేది డెఫినెట్గాను. అదొక్కటి లోపల చిన్న బాధగా ఉంది, చిరంజీవి గారు రుణం మాత్రం నేను జీవితంలో మర్చిపోలేదు, ఆయన నాకు చేసిన హెల్ప్ కానీ, ఆయన అంత బిజీలో ఉండి ఆయన అమెరికా వచ్చి ప్రోగ్రామ్ చేయటం కానీ, అలాగే విజయనారాయణ గారు నేను ప్రెసిడెంట్గా ఉన్నప్పుడే కాదు మురళీమోహన్ గారు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కూడా నెల నెల 15,000 పంపించే ఆవిడ దాతృత్వానికి నా పాదాభి ఉందని విజయనారాయణ గారు ఎప్పుడు చెప్తాను, అది ఇప్పుడు చెప్తాను. ఇంకా అలాగే అందరం కలిసి ప్రెస్ మీట్లు పెట్టద్దు, పని చేద్దాం. ఈ ప్రెస్ మీట్లు పెట్టడం వల్ల జనాల దగ్గర చులకనైపోతాం. ఈ ప్రెస్ మీట్ నేను కూడా ఇప్పుడు ఎందుకు పెట్టవలసి వచ్చిందంటే, నన్ను ప్రతి వాళ్ళు నుంచుంటే కూర్చుంటే నాకు ఫోన్ చేసి ఏమంటే ఇంకా మీరే ఉన్నారు ఆ సీట్లో, మనకి ఎందుకు సార్ ఇన్ని పోస్టులు చేస్తారు, ఇంకా దాంట్లో నన్ను అడుగుతుంటే బాధ అనిపించి దీంట్లో పెట్టాను. తప్పితే నేను చెప్పానుగా 2 సార్లు ఈసీ మెంబరు, 2 సార్లు వైస్ ప్రెసిడెంట్, 2 సార్లు ట్రెజరర్, 2 సార్లు జనరల్ సెక్రటరీ, 1 సార్ ప్రెసిడెంట్ చేశాను. నాకు పదవి మీద ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.